బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను దిగట గల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను దిగట గల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను వాడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలోని సర్వమును విభజించి శోధించి వాడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలోని సర్వమును విభజించి శోధించి పాప మాలిన్యము తొలగించి వేయుచు పాప మాలిన్యము తొలగించి వేయుచు అనుక్షణము క్రొత్త శక్తినిచ్చుతున్నది అనుక్షణము క్రొత్త శక్తినిచ్చుతున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుతున్నది శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుతున్నది అపవాది వేయుతున్న అగ్ని బాణములను అపవాది వేయుతున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను బాధలలో నెమ్మది నీచెను దేవుని స్తోత్రం హల్లెలూయా మొట్టమొదటిగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మహోన్నతుడైన తండ్రి కృపగలిగిన దేవ నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి టీవీ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే మరి వీక్షిస్తున్నారో
ప్రతి ఒక్కరితో కూడా నన్ను నీ ఆత్మతో అభిషేకించి మరి నాయన తండ్రి ఈ యొక్క వాక్యము ద్వారా అనేక మంది జీవితాలలో వెలుగు కలుగునట్లుగా దీవించమని మీరే మహిమ పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 4:17. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యేసు ప్రభు తన పరిచర్య ప్రారంభ దినాలలో మరి దేవుడు ఆ ప్రాంతాలలో తిరుగుతూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ సర్వ మానవాళ్ళందరికీ కూడా తెలియపరిచింది ఏమిటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని ప్రకటించ మొదలుపెట్టాను. ఇది మారు మనస్సు అంటే ఏమిటి? మారు మనస్సును తిరగవేస్తే మనస్సును మార్చుకోవటమే మారు మనస్సు. ఒక వ్యక్తి తాను చేస్తున్న పని తాను మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా గ్రహించి తాను ఒకవేళ చెడు చేస్తున్నాడు అని గనక తనకు అనిపించినట్లయితే ఆ చెడు నుండి దేవుని వైపుకు తిరగటమే మారు మనస్సు. ఆ దుర్వ్యసనాలు అవ్వచ్చు, ఏ పాపం అయి ఉండవచ్చు, మరి ఇంకా ఏదైనా అయి ఉండవచ్చు. అయితే ఆ చెడు వ్యసనాల నుంచి ఆ పాపము నుండి ఆ భయంకరమైన క్రియల నుండి దేవుని వైపుకు తిరగటమే మారు మనస్సు. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 15:17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదు ననుకుని లేచి తండ్రి వద్దకు వచ్చెను. తప్పిపోయిన కుమారుడు, మరి ఈ కుమారుడు తండ్రి వద్ద ఆస్తి తీసుకుని దుర్వ్యాపారం వలన చెడు వ్యసనాల వలన చెడు స్నేహితుల వలన తనకున్న ఆ ఆస్తిలో వచ్చిన భాగం మొత్తాన్ని కూడా దుర్వ్యాపారం ద్వారా లేదా రకరకాలైన వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టి తన దగ్గర ఉన్న ద్రవ్యం మొత్తం అయిపోయిన తర్వాత ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చింది. అంటే తాను చేసే పని మంచిది కాదు అని గ్రహింపు కలిగింది. అదే మారు మనస్సు, బుద్ధి రావటమే మారు మనస్సు. ఒక మనిషి తాను ఏమి చేస్తున్నాడో, తాను తప్పు చేస్తున్నాడా మంచి చేస్తున్నాడా పాపము చేస్తున్నాడా ఇది దేవుని నామానికి మహిమ కలుగుతుందా అని గ్రహింపు లేకుండా జీవిస్తున్న వారికి ఎప్పుడైతే గ్రహింపు కలుగుతుందో అదే మారు మనస్సు. తన మనస్సును మార్చుకోవటమే, తన మనస్సులో ఉన్న కల్మషాన్ని తొలగించుకోవటమే మారు మనస్సు. ఈ తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళతాను. ఇప్పటి వరకు తండ్రి వద్దనుకుని తండ్రితో ఉండటం ఇష్టం లేక నా యొక్క ఆస్తిని నాకు ఇవ్వు అని తిరిగి తన ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నించి విఫలమైపోయాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళతాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి కూలివాణిలో ఒకనిగా పెట్టుకునమని, నేను పరలోకమునకు నీకు విరోధముగా నేను పాపము చేశాను. ఎప్పుడైతే తాను పాపినని గ్రహించి దేవుని వైపు తిరుగుతాడో యేసు రక్తం అంట ప్రతి పాపమును కూడా కడిగి పవిత్రులుగా చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి ఈ రోజు ఎవరైతే దుర్వ్యసనాల చేత లేకపోతే చెడు వ్యసనాల చేత భయంకరమైన పాపము చేత నిండుకొని వ్యభిచారం అనే కోపంలో దిగి డ్రగ్స్ కు బానిసై రకరకాలైన వ్యవహారాల మధ్యలో లోకములో పడిపోయి తిరుగుతున్న వారందరికీ కూడా ఏమి కావాలంటే ఈ రోజు మారు మనసు కావాలి దేవుని వైపుకు తిరగాలి ఆ ఏ వ్యసనాలకైతే అలవాటు పడ్డారో వారికి వాటికి వెన్ను చూపాలి దేవుని వైపుకు తిరగాలి ఆదిమ మానవుడైన ఆదాము కూడా ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో తాను చేసి ఆ ఫలాన్ని తిని పాపాన్ని మూట కట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి మనిషి యొక్క నైజం ఏమిటంటే దేవుడు లేదా ఏదైతే చేయొద్దు అని అన్నారో మనిషి అదే చేయాలని చూస్తాడు ఒక తండ్రి అంట బయటికి వెళ్తూ తన కుమారుడికి చెప్పాడంట ఏమనంటే అలమరలో అన్నీ ఉన్నాయి అన్ని డబ్బాలు ఉన్నాయి కానీ ఒక డబ్బాలో తనకు కావలసినవన్నీ కూడా తినుబండారాలు తను ఏదైతే తినగలడో ఏదైతే తండ్రి పెట్టాలనుకున్నాడో అవన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టి ఆ అలమరలో ఉన్న డబ్బాల్లో పెట్టేసేసి ఆ తండ్రి చెప్పాడంట బయటకు వెళ్ళేటప్పుడు ఏమనంటే నువ్వు ఏ డబ్బాలోదైనా నువ్వు తిను కానీ అదిగో ఆ ఎర్ర డబ్బాలో ఒక ఎర్ర డబ్బాలో పెట్టాడండి అవన్నీ ఆ ఎర్ర డబ్బాలో ఉన్నది మాత్రం నువ్వు దాన్ని కలపొద్దు అని అన్నాడంట అండి ఎందుకని ఈ మాట చెప్పాడంటే తండ్రి యొక్క తండ్రికి తెలుసు మనుషుని యొక్క నైజం ఏమిటో ఏదైతే చేయొద్దన్నారో అదే చేస్తూ ఉంటారు ఏదైతే తన యొక్క జీవితాన్ని పాడు చేస్తుందో అదే మనుషులు చేస్తూ ఉంటారు దీని వలన నా జీవితం ఎంత నశించిపోతుంది నా ఆరోగ్యం ఎంత క్షీణించిపోతుంది నా పరిస్థితి నా కుటుంబం బజారు పాలు అవుతుంది అనే ఆలోచన లేకుండా తనకు ఇష్టానుసారముగా తన కోరిక చొప్పున తనకు ఏది నచ్చితే అది అన్నట్లుగా చేసుకుంటూ వెళుతూ ఉంటారు తండ్రి ఎందుకు ఆ మాట చెప్పాడంటే మనిషి యొక్క నైజము పాపము ఏదైతే చేయొద్దన్నారో అదే చేస్తారు కాబట్టి తండ్రి ఏమన్నాడంటే అది ఆ డబ్బాలో మాత్రం నువ్వు చేయొద్దంటే ఆ తండ్రి వచ్చేసరికి మిగతా డబ్బాలన్నీ నీట్గా ఉన్నాయంట ఏదైతే తండ్రి తీయొద్దన్నాడో అదే డబ్బా ఆ కుమారుడు తీశాడు కాబట్టి గ్రహించండి దేవుని వాక్యం విధంగా చెప్తుంది ఏమనంటే ఆ యోనా గ్రంథం 3:9 యోనా గ్రంథం 3:9 మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఇక్కడ గమనించినట్లయితే నినివే పట్టణము నాశనం అయిపోతుందని యోనా ప్రవక్త ద్వారా నినివే పట్టణంలో ప్రకటింపచేశాడు దేవుడు ఎందుకు నాశనం చేస్తున్నాడు అంటే దోషము బహు ఘోరముగా ఉన్నది నినివే పట్టణం యొక్క దోషం అందుకని నాశనము చేయాలి అనుకున్నాడు అయితే 40 రోజులు వారికి సమయం ఇచ్చాడు ఈ 40 రోజుల్లో ఒకవేళ వారు మారు మనసు పొందుతారేమో వారు చేస్తున్న క్రియలను వారు చేస్తున్న చెడు నడతలను వారు మానుకుంటారేమో అని దేవుని ఉద్దేశం ఏ తండ్రికి తన కుమారులను నాశనం చేయాలని ఉండదు కానీ దేవునికి కూడా అలాగే నాశనం చేయాలనే ఉండదండి ఎందుకనంటే ఇదే 4:4 యోనా గ్రంథం 4:11 అయితే 125,000 కంటే ఎక్కువ కుడి ఎడమలుగు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా 120,000 మంది నశించిపోతారు అని దేవుడు అక్కడ విచారపడుతున్నాడండి కానీ దోషము బహుఘోరంగా ఉన్నందున ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు ఎప్పుడైతే యోనా ప్రకటించాడో వెళ్ళి ఆ రాజుతో సహా గోనిపట్ట కట్టుకుని ఆ రాజు ఆ పట్టణంలో ప్రకటింపజేశాడు ఏమనంటే మనుషులందరూ కూడా తమ దుర్మార్గములను విడిచి తాము చేయుచున్న బలత్కారాలు మానివేయవలెను
మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట కట్టుకొని మనపూర్వకముగా జనులు దేవుణ్ణి వేడుకోవాలి. ఒక నాశనం ఒక కీడు లేకపోతే మారు మనసు పొందకపోతే యేసు ప్రభు ప్రకటించడానికి గల కారణం మా పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి అని ప్రకటించడానికి గల కారణం మనుషులు తమ దుర్మార్గాలను విడిచిపెట్టకుండా తమ పాపాన్ని విడిచిపెట్టకుండా పరలోక రాజ్యం చేరలేరు పరలోక రాజ్యానికి హక్కుదారులు కాలేరు. అందుకనే మరి దేవుడు మారు మనసు పొందండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అంత్య దినాల్లో ఉన్నామండి, భయంకరమైన రోజులు మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్కన కరోనా, ఒక పక్కన యుద్ధ సమాచారాలు, భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. మనం పడుతున్న మనం చేస్తున్న చెడు నడతలను మన దోషాన్ని మాని దేవుని వైపు తిరగకపోతే దేవుని ఉగ్రత కాచుకుని ఉన్నది. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకనంటే తన మనస్సును స్వాధీనపరచుకోవటం చాలా కష్టం, తన మనస్సును స్వాధీనపరచుకోవటం చాలా కష్టం. సామెతల గ్రంథం 16:32 పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనము చేసుకునేవాడు శ్రేష్ఠుడు అని రాయబడి ఉంది. అంటే తన మనస్సును స్వాధీనం చేసుకోకే ఈరోజు చాలామంది మనసును నిగ్రహించుకోలేకే ఆశను నిగ్రహించుకోలేకే చెయ్యకూడని దుర్మార్గమైన క్రియలు ఈరోజు అనేక మంది మొన్నటికి మొన్న వార్తలు మనం అందరం చూసాం. ఒక చంటి పాపను చాలా భయంకరంగా క్రూరంగా ఒక దుర్మార్గమైన వ్యక్తి ఏం చేశాడంటే పావుడు చేసి చంపేశాడండి. ఇలాంటి భయంకరమైన క్రియలు ఈ యొక్క లోకంలో జరుగుతూ ఉన్నాయి, మనస్సును స్వాధీనంలో నిగ్రహించుకోలేక. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే ఆయనంట మనకు పిరికితనము కలిగిన ఆత్మని లేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు. అంటే ఇంద్రియాలు నిగ్రహించుకునే ఆ శక్తి తన మనసును స్వాధీనం చేసుకోవాలి అంటే దేవుని ఆత్మ చేత ఒక వ్యక్తి నింపబడాలి, దేవుని ఆత్మ చేత ఒక వ్యక్తి నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత ఒక వ్యక్తి నింపబడి నడిపించబడి దేవుని ఆత్మలో ఆ బిడ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తే అద్భుతమైన ఫలితాలు మనం చూస్తాం. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథంలో 5:22 ఒక రాజు బెల్సషరు అనే రాజు ఏమి చేశాడో ఒకసారి చూద్దాం. చూడండి 5:22 బెల్సషరు అతని కుమారుడు వగు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగా ఉపకరణంలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రాయబడిన మాట బెల్సషర్ అంట తన మనస్సును అణుచుకోలేకపోయాడు. అణుచుకొనలేక దేవుని మందిర సంబంధమైన ఉపకరణములలో ద్రాక్షారసం పోసి తాగుతూ అనగా పరిశుద్ధమైన ఉపకరణాలను తన జలసాలకు వాడుకున్నాడండి, తన మనసును అణుచుకొనలేకపోయాడు. తద్వారా బెల్సషర్కు వచ్చిన ఫలితం ఏమిటో తెలుసండి, ఆ రాత్రే మినే మినే టేకిల్ ఉపాసనని గోడ మీద చేతి రాత చూశాడు. ఆ తర్వాత అతని రాజ్యము అతని యుద్ధ నుండి తీసివేయబడింది, మాదీయ పారసీకులకు ఆ రాజ్యం వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ రాత్రే బెల్సషర్ అనే రాజు హతుడైపోయాడు, చనిపోయాడు. చాలామంది ఈ రోజుల్లో అర్ధాంతరంగా మరి లేదా భయంకరమైన శాపానికి ఎందుకు గురవుతున్నారంటే మనసును అణుచుకొనలేక పాపాన్ని జరిగిస్తూ వ్యభిచార క్రియలు జరిగిస్తూ రకరకాలైన భయంకరమైన పాపములో మ్రగ్గిపోతూ వాటిలో నుండి బయటకు రాలేక కృంగిపోతూ ఇక్కడి నుంచి నన్ను బయటకు ఎవరు తీసుకువెళ్తారని ఆ వేదనలో కృంగిపోతున్నారా? ఇగో ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు గొప్ప విడుదల, ఆయన రక్తములో మీ పాపానికి విడుదల, ఆయన ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగిన వాడు, ఆయన మీకు మారు మనసు అనుగ్రహించగలిగిన వాడు, మీ మనసు నిగ్రహించుకోగలిగిన పరిశుద్ధాత్మతో దేవుడు మిమ్మలను నింపగలిగిన సమర్థుడై ఉన్నాడు. కీర్తనలో సామెతల గ్రంథంలో రాయబడింది ఏమంటే 25:28 ప్రాకారము లేక
25వ అధ్యాయం 28వ వచనం సామెతల గ్రంథం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడు కూడా అంతే. అనగా ఇంతకు ముందు పట్టణముల చుట్టూ ప్రాకారాలు కట్టేవారు శత్రు సైన్యము వచ్చి దాడి చేయకుండా. ఇప్పుడు ఆ ప్రాకారాలు లేకపోతే శత్రువు ఎటు నుంచైనా వచ్చి దాడి చేసి ఆ పట్టణాన్ని నాశనం చేయవచ్చు. అలాగే తన మనసును అణుచుకొనలేని వాడు కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దేనికి పడితే దానికి ఆకర్షితుడైపోతాడు. అదే సుఖం అనుకుంటాడు, ఆ దాంట్లోనే ఆనందం అనుకుంటాడు. ఆ తర్వాత అర్థమవుతుంది, ఆ తర్వాత గ్రహిస్తాడు తప్పిపోయిన కుమారులాగా, నేను ఇదే ఆనందం అనుకున్నాను కానీ దీనిలో ఆనందం లేదు, దీనిలో భయంకరమైన పాపం ఉంది, సాతాను వేసే వలలో చిక్కుకుపోయారు, దానిలోంచి బయటకు రాలేకపోతున్నారు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 9వ వచనం ఈ విధంగా రాయబడింది. ఏమనంటే, బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి, అవి మీ దగ్గరకు తేబడినట్లు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపబలెను. గుర్రములు కంచర గాడిదలు వాటిని సాధువు లేదా మా ఒక నిబ్బరము కలిగి ఉంచాలి అంటే వాటిని వారుతోనూ లేకపోతే తాడుతోనో ఒక ఎద్దును కట్టేస్తారు కొయ్యి కొయ్యికి. అలాగే బుద్ధి జ్ఞానములు లేని కంచర గాడిదల వలె మీరు ఉండవద్దు అంటున్నాడు. అంటే దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, ఏదైనా మనం చేయవచ్చు, కానీ దేవుడు ఏదైనా చేయవచ్చు, దేవుడు నిన్ను ఆపడు. కానీ ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది, యవనుడా నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగు, కానీ ఆ తీర్పు దినము ఒకటి ఉన్నది. నీ మనసును అణుచుకున్న లేకపోతే బెల్సస్సురు ఏ విధంగా అయితే తన యొక్క జీవితాన్ని అదే రోజు నాశనం చేసుకున్నాడు. ఈరోజు ఎంతమంది మనసును అణుచుకున్న లేక రకరకాలైన ఆకర్షణలో పడిపోయి, రకరకాలైన భయంకరమైన పాపంలో పడిపోయి, లేదా ప్రేమ అనే వలలో పడిపోయి, త్రాగుడు అనే బానిసలో ఉండి, రకరకాలైన భయంకరమైన శాపంలో మరగిపోతూ దాని నుండి బయటకు రాలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు నీకు శుభవార్త చెప్తున్నాడు. యేసు ప్రభు ద్వారా నీకు రక్షణ ఉంది, యేసు ప్రభు ద్వారా నీకు విమోచన ఉంది, యేసు కాచిన రక్తము ద్వారా నీ పాపానికి విమోచన ఉంది. దేవుడు నిన్ను పరిశుద్ధుడు అని పిలుస్తాడు. ఆయన పరిశుద్ధుడుగా ఒక వ్యక్తిని మార్చగలడు. పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి ఈ భూలోకం మీద అధికారము ఇవ్వబడింది. పాపములు క్షమించగలిగిన ఏకైక దేవుడు, అంతేకాదు పరలోకానికి చేర్చగలిగిన ఏకైక మార్గం ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ఉన్నాడు తెలుసా అండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు లేదా పరలోకం చేరలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాడు ఈ మాటలు వింటున్న ఎవరైనప్పటికీ కూడా ఈ నీవు ఉన్న పరిస్థితుల్లో నుంచి బయటపడలేని స్థితిలో ఉంటే ఈరోజు దేవుని దాసుడిగా మరి మీ అందరికీ కూడా ఒక శుభవార్త ఏమిటంటే, దేవుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా మీ ఎంత పాపినైనా కూడా ఆయన కడిగి పరిశుద్ధపరచగలడు. నీ ఉన్న వ్యసనాల నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు. ఏదో నేను ఆకర్షణగా ఉంది, బాగుంది అని నేను వచ్చాను, కానీ దీనిలోంచి నేను బయటకు రాలేకపోతున్నాను, నేను బయటకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేను వదిలిపెట్టాలని ఆశ ఉంది కానీ దాంట్లోంచి నేను బయటపడలేకపోతున్నాను అని బాధపడుతున్నారేమో, అని కృంగిపోతున్నారేమో, యేసు ప్రభు నీ ప్రతి పాపమును కూడా కడిగి వేస్తాడు. ఆయన నిన్ను అక్కున చేర్చుకుంటాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ప్రశస్త వస్త్రాలు తొడిగించాడో, ఉంగరాన్ని తొడిగించాడో, సమాధానానికి గుర్తుగా చెప్పులు ఏ విధంగా తొడిగించాడో, గొప్ప విందు ఏ విధంగా చేశాడో, ఒక పాపి మారు మనసు పొందుతుందంట పరలోకం మొత్తం కూడా సంతోషించబడుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క దేవుని సన్నిధికి, దేవుని యొద్దకు, ప్రభు యొద్దకు రండి. దేవుడు మీ పాపములను క్షమిస్తాడు, దేవుడు అద్భుతమైన రీతిలో మీకు సహాయమును అనుగ్రహిస్తాడు. దేవుడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి అద్భుతమైన కాపుదల, భద్రత, క్షేమము మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ ఒకంత భక్తిభావంతో కళ్ళు మూసుకున్నట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా అడగండి, ప్రభుని అడగండి. దేవుడు తప్పనిసరిగా మీ జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. ఎటువంటి దురభ్యాసాలలో మీరు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి ఇబ్బందుల్లో మీరు ఉన్నా, మోకరించగలిగితే మోకరించి, మీరున్న దగ్గర నుంచే ప్రభు నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను, నా యొక్క జీవితంలోనికి మీరు రండి నాయన, నా జీవితంలోని మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి,
నేను పడి ఉన్న పరిస్థితుల్లో నుండి నేను మారు మనసు పొందాలని ఆశపడుతున్నాను. నేను నీ యొద్దకు రావాలని ఆశపడుతున్నాను. నన్ను క్షమిస్తావా నాయన, నన్ను క్షమించు నాయన, నన్ను కనికరించయ్యా. నీ యొక్క కలువరి సిలువలో కార్చిన రక్తము నా మీద కుమ్మరింపచేయండి, నా మీద ప్రోక్షించండి. నా హృదయంలో, నా అంతరంగంలో ఉన్న ప్రతి విధమైన దోషమును కడిగివేయండి నాయన, పరిశుద్ధపరచండి ప్రభా అంటూ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. దురభ్యాసాలకు లొంగిపోయి ఉన్నావేమో, లేదా భయంకరమైన వ్యభిచారమైన పాపంలో ఉన్నావేమో, లేదా రకరకాలైన ఆకర్షణలో డ్రగ్స్కు బానిస అయిపోయి ఉన్నావు, తాగుడుకు బానిస అయిపోయి ఉన్నావేమో, రకరకాలైన పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, ఏ పరిస్థితుల్లో ఉన్నారేమో ఉన్నారో నాకు తెలియదు. కానీ దేవుడు మిమ్మల్ని విడిపించగలిగిన సమర్థుడు, మీకు విమోచన అనుగ్రహించగలిగిన సమర్థుడు, మీకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించగలిగిన సమర్థుడు. ఎందుకంటే నరకానికి వెళ్ళటం ఆయనకు ఇష్టం లేదండి. ఏ ఒక్క ఆత్మ నశించుట ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి అడుగుదాం. అయ్యా, నువ్వు నా హృదయంలోనికి రండి, నా కుటుంబంలో ఉన్న పరిస్థితి చూడండి. నేనెంతో భయంకరమైన స్థితిలో ఉన్నాను, నా యొక్క పరిస్థితి ఎంతో ఘోరముగా ఉన్నది, నీ సహాయము నాకు కావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, ఘనమైన నామం బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు అని, మంచి దేవుడు, మహాదేవుడు అని, మా కొరకు పరలోకములో, మా కొరకు కలువరి సిలువలో రక్తము కార్చి, మా కొరకు, మా పాపముల కొరకు రక్తము చిందించి మా జీవితాలలో నాయన వెలుగును నింపిన దేవుడు నాయన. అదిగో అయ్యా, ఈ యొక్క తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ కార్యం, నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి, నీ అద్భుతమైన కార్యం జరిగించండి, నీ నామం గణపరచబడినట్లుగా సహాయం చేయండి. బలవంతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా అయ్యా, నాయన మా పరలోకపు తండ్రి, నీకే వందనాలు. నువ్వు సహాయం చేయకపోతే మా వల్ల ఏదీ కాదు నాయన. నీ బిడ్డలను బలపరచండి, దురభ్యాసాల నుంచి విడుదల దయచేయండి అయ్యా. నాయన తండ్రి, వ్యాధిగ్రస్తులను మీరు స్వస్థపరచండి. ఎవరైతే మరి నాయన విశ్వాసంతో నీ సన్నిధిలో అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రతి ఒక్కరి జీవితాన్ని అత్యద్భుతంగా మార్చండి. అయ్యో నాయన, మారు మనసు అనుభవంలో నడిపించండి. నీ రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించండి. నశించిపోతున్న అనేక మంది, వేలాది మంది ప్రజలను రక్షించండి అయ్యా. ఈ ప్రోగ్రాం అనేక మందికి ఆశీర్వాదకరముగా చేయండి అయ్యా. అద్భుతమైన రీతిలో నీ సహాయమును అనుగ్రహించి నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని అయ్యా. ప్రతి కీడు శాపము యేసుక్రీస్తు నామములో తొలగించి అయ్యా నీ నిత్య రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఆశీర్వదించబడినట్లుగా, ఆయా వారికి ఉన్న ప్రతి అవసరత తీర్చబడినట్లుగా, ప్రతి అక్కర తీర్చబడినట్లుగా, ప్రతి లోటు వారి కుటుంబంలో ఉన్న ప్రతి లోటు భర్తీ చేయబడినట్లుగా దీవించి మహిమ మీరు పొందుకోరమని, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన, శక్తి కలిగిన, పునరుద్ధానుడైన, జీవము కలిగిన నామంలో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేళ్లగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637.